కలకట్టాలోని మీ సేవా కేంద్రాలలో ప్రభుత్వ సాయం నమోదు కోసం వేలాది మంది బాధితులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. మీ సేవా నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, కేవలం మీ సేవలో బాధితులు వివరాలు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రకటించారని, కానీ దరఖాస్తు పేరిట 10 రూపాయలు, నమోదుకు 100 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తున్నారని, మీ సేవా నిర్వాహకుల అక్రమ వసూళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకి రిలీఫ్ అని ఒక స్కీమ్ పెట్టారు. అండ్ పదే పదే చెప్తున్నాడు కేటీఆర్ మినిస్టర్ గారు, మేము ఇంత జనాన్ని పైసలు పంచినాం 2500 కోట్లు పంచినాం, మళ్ళీ పంచితే ఈడ 100,000 ఒక్కొక్క మీ సేవా సెంటర్లో 1000 మంది రోడ్డు ఎక్కింది. రోడ్డు పొద్దు నుంచి సాయంత్రం దాకా కనీసం ఒక మీ సేవలో 5000 మంది అప్లై చేస్తుండ్రు. మళ్ళీ ఆ పైసలు ఎక్కడ పోయింది? ఏ నాయకుల జేబులో పోయింది? ఏ వర్కర్స్ జేబులో పోయింది ఆ పైసలు? అరే ఇంత ఈ స్కీమ్ పెట్టి జనాన్ని మళ్ళీ రోడ్డు మీద ఎందుకు తెచ్చారు? డైరెక్ట్ వీళ్ళకి బ్యాంక్ పాస్బుక్స్ ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నది. 1500 ఎట్లా పెట్టినావు? సీఎం కేసీఆర్ గారు ఒక 1500 లాక్డౌన్లో 1500 పెట్టారు కదా, అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది దీనికి? మళ్ళీ ఈ రోడ్డు మీద ఎక్కిపించిన ఎందుకు ఆడల్ని, మా అక్క చెల్లెల్ని, మళ్ళీ చిన్న చిన్న పిల్లలతో తీసుకొని పొద్దున్న 7 AM నుంచి రాత్రి 10-11 దాకా ఈ మీ సేవ ఫుల్ హౌస్ఫుల్ ఉంది. దీంట్లో మళ్ళీ జిరాక్స్ సెంటర్ వాళ్ళు మళ్ళీ 2 రూపాయలకి 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక ఫామ్ మళ్ళీ ఏజెంట్లు మళ్ళీ వచ్చేస్తుంది, ఇలా ఫామ్ ఫిలప్ చేసినకి పైసలు. ఇది ఎవరిది బాధ్యత? రోడ్డు మీద జనంకి ఇంత ఎందుకు? ఎప్పుడు దాకా సదాంశం ఇది? పంచినాం ఎక్కడ పంచినాం? ఆ పైసలు ఎక్కడ పోయింది? ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఇన్ని లొల్లులు అయింది, మళ్ళీ ఏ ఆ దొంగల మీద చర్యలు తీసుకోరా? మా అక్క చెల్లెలకి రోడ్డు మీద ఎందుకు తెచ్చారు? మళ్ళీ పదే పదే కేటీఆర్ గారు చెప్తున్నాడు, మేము ఇంత ఇచ్చినాం, ఎంత ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, ఆ హిసాబ్ కితాబ్ ఎక్కడైనా ఉందా? వైట్ పేపర్ జారీ చేయండి. మళ్ళీ నువ్వు ఇస్తే ఇంత ఇస్తే ఇంతమంది ఎందుకు ప్రతి మీ సేవా సెంటర్లో ఎందుకు ఉంటుంది? మా ప్రశ్న ఇది. మీరు మా డిమాండ్ ఈ బీదోళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నది, 0 బ్యాలెన్స్ ఉంటుంది, వేరే అకౌంట్లు ఉంటాయి. నీకు చెత్తి శుద్ధి ఉంటే ప్రభుత్వంకి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఎవరెవరికి వచ్చింది, ఓటీపీ నెంబర్స్ ఉంది కదా, వాళ్ళకి ఆపి, ఎవరికి రాలేదు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో పంపించారు. రోడ్డు మీద ఎందుకు ఇది? మా అక్క చెల్లెలు చిన్న చిన్న పిల్లలు తీసుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా లైన్లో ఉన్నారు.